हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो अति तक बडजेट तो मिनी बोट तैयार चूपा। बोट तैयार कावासिन मेटीरियल या लिंक्स डिस्क्रिप्शन मेंशन चेसानु, इंट्रेस्ट उंटे चेक चेसुकोंडि। अलागे वीडियो चिवर वरकु स्किप चेयकुंडा चूडंडि। वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि मरियु शेर चेयंडि। अलागे मन चैनल सब्सक्राइब चेसुकोवडं मात्रं मर्चिपोकंडि। इक लेट चेयकुंडा विषयंलोकि वच्चेद्दां। ఒక మినీ బోర్డ్ తయారు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక థర్మోకోల్ షీట్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ ప్లాస్టిక్ థర్మోకోల్ తీసుకున్నాను, ఎందుకంటే వాటర్లో ఫ్లోట్ చేస్తాం కాబట్టి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఆ షీట్ను నీట్గా కట్ చేసుకొని బోర్డ్ షేప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కట్ చేసుకోవాలి. ఆ కటింగ్ చేసుకున్న తర్వాత మనం గ్లూతో పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా బోర్డ్ షేప్లో థర్మోకోల్తో తయారు చేసుకున్న తర్వాత ఇక మోటార్ డిసి మోటారు టర్బైన్ మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రంట్ సైడ్లో మనం డిసి మోటార్ అరేంజ్ చేసుకోవడానికి ఒక చిన్న హోల్ అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు డిసి మోటారు బ్యాటరీ సెట్టింగ్ అంతా కూడా చేసుకోవాలన్నమాట. దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ చూసినట్టయితే కాంపోనెంట్స్ డిసి మోటారు, ఒక బ్యాటరీ 9 వోల్ట్స్ బ్యాటరీ, దానికి అడాప్టరు అండ్ ఒక స్విచ్ అయితే తీసుకోవడం జరిగింది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్విచ్కు మనం వైర్స్ నీట్గా సాల్డరింగ్ చేసుకున్నట్టయితే అవి ఊడిపోకుండా ఉంటాయి. సో స్విచ్కు ఆ బ్యాటరీ యొక్క పాజిటివ్ వైర్స్ అనేది త్రూ స్విచ్ ద్వారా ఇస్తున్నాను, నెగిటివ్ అనేది డైరెక్ట్ మోటార్కి ఇస్తామన్నమాట. సో ఇప్పుడు ఈ వైర్స్ తీసుకెళ్ళి డీసీ మోటార్కి సాల్టరింగ్ చేస్తున్నాను. ఈ పాజిటివ్ వైర్ అనేది త్రూ స్విచ్ ద్వారా రావడం జరుగుతుంది, నెగిటివ్ వైర్ మాత్రం డైరెక్ట్గా సాల్టరింగ్ చేస్తున్నాం. సో ఈ విధంగా సాల్డింగ్ చేసిన తర్వాత దీన్ని బ్యాటరీకి కనెక్ట్ చేసుకుంటాం. సో మోటార్ అయితే రెడీ అయిపోయింది. ఈ మోటార్కి ఒక షాఫ్ట్ని అరేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ మోటార్ సెటప్ అంతా బోట్ లోపల ఉంటుంది, బట్ టర్బైన్ అనేది బయటికి రావాలి, వాటర్ లోపలికి రావాలి. కాబట్టి ఈ మోటార్కి ఒక షాఫ్ట్ అయితే అరేంజ్ చేస్తున్నాను. సో ఈ టోటల్ సెటప్ అంతా ఇప్పుడు బోట్లో నీట్గా అరేంజ్ చేసుకోవాలి. నీట్గా అరేంజ్ చేసి ట్యాగ్ అనేది చేసుకోవాలి, ఏ మాత్రం ఊడిపోకుండా రన్నింగ్లో నీట్గా ట్యాగ్ చేసుకోవాలన్నమాట. ఈ షాఫ్ట్ అనేది బయటకు వచ్చే విధంగా ఇక్కడ హోల్ అయితే చేసుకున్నాం కదా, అంటే ఇది టోటల్ ఈ షాఫ్ట్ అంతా కూడా ఫ్రంట్ సైడ్లో అరేంజ్ చేస్తాము. ఇది రొటేట్ అవుతూ ఉంటే వాటర్ను వెనక తీస్తూ ఉంటుంది, బోట్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా సెటప్ చేసుకోవడం జరిగింది. దీనంతా కూడా ఈ విధంగా నీట్గా ట్యాగ్ చేసి లోపల అరేంజ్ చేసుకోవడం. ఫ్రంట్ సైడ్లో అయితే ఒక టర్బైన్ అనేది ప్లేస్ చేస్తాం అన్నమాట. స్విచ్ ఆన్ చేయగానే ఇప్పుడు చూస్తున్నాం కదా టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. ఇప్పుడు వాటర్లో ఒకసారి ఫ్లోట్ చేసి చెక్ చేద్దాం. వావ్, చూస్తున్నాం కదా టర్బైన్ అయితే రొటేట్ అవుతూ ఉంది. టర్బైన్ రొటేట్ అవుతుంటే వాటర్ని వెనక్కి తోయడం, ఆటోమేటిక్గా బోట్ అనేది ముందుకు కదులుతూ ఉందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో కంటిన్యూగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.